ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కాసేపట్లో యాదాద్రికి చేరుకుంటారు. టెంపుల్ సిటీకి చేరుకున్న తర్వాత నేరుగా స్వామివారిని దర్శనం చేసుకుంటారని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు తెలిపారు. అనంతరం క్యూ లైన్లు, రోడ్డు వెడల్పు పనుల్ని పరిశీలిస్తారని చెప్పారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. మరికొద్దిసేపట్లో సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించబోతా ఉన్నారు. ఇక్కడ క్షేత్రస్థాయిలో పునర్నిర్మాణ పనులన్నింటినీ కూడా పరిశీలించబోతా ఉన్నారు. 100% పూర్తయిన ప్రధానాలయంలో పనులన్నింటినీ కూడా పరిశీలించి అధికారులతో సమీక్ష కూడా నిర్వహించబోతా ఉన్నారు. ప్రస్తుతం వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు గారు ఉన్నారు. సార్, సీఎం షెడ్యూల్ ఏ విధంగా ఉంది సార్? ఏమి చూస్తారు? హెలిప్యాడ్ ఏదైతే ఉందో 250 ఎకర్స్ టెంపుల్ సిటీ ఉంది కదా, అక్కడికి వస్తారు. అక్కడి నుంచి దిగి చక్కగా వారు టెంపుల్కి వస్తారు, భగవంతుని దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి ఇప్పుడు మేము కొత్తగా నిర్మిస్తున్నటువంటి క్యూలైంది, గుడిలో ఏమేమవుతున్నది ఏంటి అని ఇక్కడ క్షుణ్ణంగా చూసుకుంటారు. చూసుకొని ఇక్కడి నుంచి మేము ఏదైతే రోడ్డు వైడెన్ చేస్తున్నాం, ఇప్పుడు ఆ వైడెన్ చేసుకునేటువంటి అక్కడి నుంచి మేము చక్కగా ప్రెసిడెన్షియల్ విల్లాస్ ఏదైతే ఉన్నదో అక్కడికి పోతాం అన్నమాట. అక్కడ వారు అవి చూసుకుంటారు. అక్కడి నుంచి ఇప్పుడు కళ్యాణకట్ట, గుండం ఏదైతే కడుతున్నామో గండి చెరువు దగ్గర అవి చూసుకొని హరితాకు వస్తారు. సార్, ఇప్పుడు క్యూ లైన్లు ఉన్నాయి సార్, ఇండోర్లో ప్రత్యేకంగా తయారు చేశారు, వాటి ప్రత్యేకత ఏంటి సార్? చాలా అందంగా ఉన్నాయి. ఎవరై చేసిండ్రో మా ఆనంద్ సాయి ఉన్నాడు, ఆర్ట్ డైరెక్టరు. ఎవరై చేసిండ్రో అక్కడ నిలేష్ అని ఉన్నారు, వారు కూడా ఉన్నారు. వారంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు సంబంధించి కూడా రింగ్ రోడ్ సంబంధించింది సీఎం గారు వస్తున్నారు. రింగ్ రోడ్లో ఏమేమి ఉన్నాయి ప్రాబ్లమ్స్ అవి చూసుకుంటారు. అక్కడ ఏదో రోడ్ వైడెనింగ్ చేసినప్పుడు కొంతమంది రిప్రజెంట్ చేస్తూ వాళ్ళతోటి కూడా సీఎం గారు కలుస్తారు, అంటే కలుస్తారు. అదంతా తర్వాత హరితకు వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అంతా డిసైడ్ అవుతుంది. అంటే గుడి ప్రారంభోత్సవం సంబంధించి కూడా ఏమన్నా ఏమైనా సీఎం గారు చెప్తారు, మాకు సంబంధం లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, ఈ విధంగా సీఎం రాక కోసం అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పుడు పూర్తి చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత బాలాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రధాన ఆలయానికి వెళ్ళి కట్టడాలను అన్నింటిని కూడా పరిశీలించి రథశాల, అదేవిధంగా క్యూ లైన్లు, ప్రసాద కాంప్లెక్స్లు, కాటేజీలు, టెంపుల్ సిటీ, రింగ్ రోడ్డు సంబంధించి ఇక్కడ ఎవరైతే నిర్వాసిస్తున్నారో వారితో కూడా మాట్లాడి వారికి న్యాయం చేసేలాగా ఒక ప్రకటన కూడా చేయబోతున్నారు. దీని తర్వాత గుండం సంబంధించి, కళ్యాణకట్ట సంబంధించిన ఏర్పాట్లను కూడా పరిధిలను కూడా సీఎం కేసీఆర్ పరిశీలించబోతా ఉన్నారు. ఇప్పటికే సీఎం సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడికి చేరుకున్నారు. కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా ఇప్పటికే నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ 13న సీఎం కేసీఆర్ యాదాద్రికి వచ్చి ఇక్కడ పర్యటన చేసి క్షేత్రస్థాయిలో అన్ని పనులను పరిశీలించి దిశానిర్దేశం చేశారు. 5 నెలల తర్వాత ఈరోజు సీఎం కేసీఆర్ వస్తుండడంతో ఈ 5 నెలల వ్యవధిలో ఏదైనటువంటి పనులు పురోగతి జరిగింది, ఏ విధంగా పనులు పూర్తయ్యాయి, ఏ విధమైనటువంటి పనులు పురోగతిలో ఉన్నాయనే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇక్కడున్న ఇంజనీర్ అధికారులు ఏర్పాటు చేశారు. ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి వచ్చారు, స్థపతులు వచ్చారు, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు గారు, ఈవో గీతారెడ్డి గారు, అన్ని శాఖల అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. 100% పనులు పూర్తయినటువంటి ఈ ప్రధాన ఆలయం పైన సీఎం కేసీఆర్ అనువను పరిశీలించి అన్నింటినీ కూడా క్షుణ్ణంగా అడిగి తెలుసుకొని పునర్ఘటన సంబంధించి, ఆలయ ప్రారంభోత్సవం సంబంధించి కూడా కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది. రింగ్ రోడ్డు సంబంధించి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారితో కూడా మాట్లాడి బస్సు టెర్మినల్, అదేవిధంగా బస్సు డిపో సంబంధించిన ఏర్పాట్లు, ఆ స్థల సేకరణ సంబంధించిన పనులను కూడా ఈరోజు కేసీఆర్ గారు స్వయంగా పరిశీలించబోతూ ఉన్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం కనపడుతూ ఉంది. నెజరూప దర్శనం, స్వామివారి మూల విరాట్ల దర్శనం మరికొద్ది రోజుల్లో తమకు దక్కుతుంది. 100% ప్రధానాలయ పనులు పూర్తయిన నేపథ్యంలో కేసీఆర్ నోటి వెంట ఒక శుభవార్త వస్తుందన్న ఆశాభావాన్ని, సంతోషాన్ని ఆశిష భక్తజనం కూడా చేస్తూ ఉన్నారు. రాచకొండ పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖల అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఓవర్ టు యూ.